दिल्ली శివార్లలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి మా ఢిల్లీ ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. సరిహద్దు ప్రాంతంలో ఉన్నాము. ఢిల్లీకి ఉత్తర పశ్చిమ ఉత్తరప్రదేశ్ ని కనెక్ట్ చేసేటువంటి ప్రధానమైనటువంటి కేంద్రం ఇది. ఈ కేంద్రం నుంచే ఢిల్లీకి ఢిల్లీ ప్రధానమైనటువంటి ఢిల్లీకి వెళ్ళాల్సినటువంటి ప్రధాన మార్గంలో ఉన్నాము. ఈ మార్గంలో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేసి ట్రాఫిక్ ను నియంత్రించి అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చేపట్టినటువంటి అధికార వర్గాలు బలగాలు అధికార బలగాలు పోలీస్ బలగాలు ప్రస్తుతం కొంత ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అదే విధంగా ట్రాఫిక్ సాఫీగా కొనసాగడానికి అవకాశం కల్పిస్తూ ఇచ్చినటువంటి ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లు అదే విధంగా వాహనాలు క్రేన్లు వజ్ర వాహనాలు అదే విధంగా వాటర్ క్యానన్లు వీటన్నిటిని కొంత ఒక పక్కకు తీసుకొని మిగతా ట్రాఫిక్ మొత్తాన్ని సాదా సీదాగా కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో ఢిల్లీ మార్చి ఎట్టి పరిస్థితుల్లో చేపట్టాలి అని చెప్పి తలపెట్టినటువంటి రైతులు మరోవైపు హర్యానా అంబాలా వైపు నుంచి ఢిల్లీ ప్రాంతంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అంబాలా ప్రాంతంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. టియర్ గ్యాస్ షెల్స్ ని ప్రయోగించడము వినూత్నంగా ఈసారి పోలీసులు డ్రోన్లను ఉపయోగించుకొని టియర్ గ్యాస్ షెల్స్ ని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రస్తుతం అంటే ఈ ఆందోళనను ఉపయోగించుకొని ఢిల్లీ పోలీస్ కావచ్చు అదే విధంగా మిగిలిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీస్ అంతా కూడా పూర్తి స్థాయి టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఈసారి కనిపిస్తా ఉంది మనకి. మరోవైపు పంజాబ్ హర్యానా ప్రాంతం నుంచి బయలుదేరినటువంటి రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ మార్చి చేపట్టి తీరుతామని చెప్పి శపథం చేస్తూ ఉన్నారు. మరోవైపు 6 నెలలకు సరిపడ నిత్యావసరాలన్నీ తమతో తెచ్చుకుంటున్నట్లుగా తమ వాహనాల్లో తెచ్చుకుంటున్నట్లుగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ప్రధానంగా 5 డిమాండ్లను రైతులు కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. ఒకటి, కనీస మద్దతు ధరను ఎట్టి పరిస్థితుల్లో చట్టబద్ధీకరణ చేయాలి అని చెప్పి. 2, ఎంఎస్ స్వామినాథన్ ప్రకటించిన విధంగా ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసు చేసిన విధంగా రైతులకు దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ ప్రకటించాలని అదే సందర్భంలో స్వామినాథన్ సిఫారసులో పేర్కొన్నటువంటి అన్ని ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ అమల్లోకి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు 2020 విద్యుత్ సవరణ చట్టంలో అనేక మార్పులు తీసుకురావాలి. ఈ మార్పులు అంటే చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలన్నీ రైతులకు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని సవరించాలని రైతులకు అనుకూలమైనటువంటి విధానాన్ని తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరో డిమాండ్గా లఖింపూరి కేరీ కేసులో ఎవరైతే రైతులు మృతి చెందారో వారందరికీ పరిహారం ఇస్తామని చెప్పి గతంలో ప్రకటించారు. వాటికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతోపాటు 2020లో 13 నెలల పాటు జరిగినటువంటి రైతు పోరాటంలో తమపై నమోదు చేసినటువంటి కేసులన్నింటినీ ఎత్తివేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీటన్నిటిలో రైతులపై నమోదైనటువంటి కేసులు లఖింపూర్ కేరీలో మృతి చెందినటువంటి బాధితులకు నష్టపరిహారం చెల్లించడం మినహా మిగిలినటువంటి 3 ప్రధానమైనటువంటి డిమాండ్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో తాము ఆందోళనకు దిగాల్సిందే అని చెప్పి రైతులు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈసారి దేశ రాజధాని ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసిన తర్వాతే తాము విశ్రమిస్తామని తాము అష్టదిగ్బంధనం చేయడం ద్వారా తమ డిమాండ్లు సాధనకు ఆస్కారం దొరుకుతుంది. తమ డిమాండ్లను సాధించుకున్న తర్వాతనే తాము ఇకపై ముందుకు సాగుతామని చెప్పి అక్కడి నుంచి అంటే ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి తాము వెనక్కి తిరుగుతాము అని చెప్పి ఇప్పటికే తమ డిమాండ్లు సాధన కోసమే తాము ఈ పోరాటం అంతా చేస్తున్నాము. తాము సానుకూలమైనటువంటి దృక్పథంతో శాంతియుత మార్గంలో చేస్తున్నప్పటికీ తమ పైన పోలీసులు దమనకాండ ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వం అనవసరమైనటువంటి వివాదాన్ని సృష్టిస్తా ఉంది. రైతులేమి ఉగ్రవాదులు కాదు, రైతులేమి సంఘ విద్రోహ శక్తులు కాదు అని చెప్పి ఇప్పటికే రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు ఎంత నిర్బంధం చేసినా, పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా తాము ఎట్టి పరిస్థితుల్లో వచ్చే కాలంలో అంటే ఢిల్లీ మార్చ్ అనేది సక్సెస్ చేసి తీరుతామని చెప్పి రైతులు స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఢిల్లీకి మార్గం అంటే పంజాబ్ హర్యానా వెస్ట్రన్ యూపీ నుంచి ఢిల్లీకి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి మార్గాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి 10 అడుగులకు బారికేడ్లు ఏర్పాటు చేయటము, మరొక 10 అడుగులకు సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేయటము, మరొక 10 అడుగులకు సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేసి వాటి మధ్యలో కాంక్రీట్ పోసి వాహనాల్లో వచ్చేటువంటి
రైతులకు సంబంధించినటువంటి వాహనాలన్నిటిని నిలువరించేందుకు ప్రయత్నం చేయటము, ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకోవటము, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను రైతుల వాహనాలను ఢిల్లీలోకి అడుగు పెట్టడానికి ఆస్కారం లేని విధంగా ఈసారి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇండియా సరిహద్దుల్లో ఏ విధంగా అయితే ముళ్ళకంచెలు ఏర్పాటు చేసి 2-3 అడుగుల దూరంలో సరిహద్దు ప్రాంతాన్ని ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారో అదే సందర్భంలో పైన ముళ్ళకంచెలు ఏర్పాటు చేయటము, కింద ఇనుప చువ్వలు ఏర్పాటు చేయటము, వాటితో పాటుగా ఇనుప ముళ్లను ఏర్పాటు చేయటము, వీటన్నిటిని చేస్తున్నటువంటి పరిస్థితి, ముళ్ళ కంచెలతో పాటుగా వాటిని ఎటువంటి వాహనము ముందుకు కదలకుండా ఉండే విధంగా ఇనుప కంచెలతో కూడినటువంటి ప్లేట్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే తరహా పరిస్థితిని ప్రస్తుతం భద్రతా బలగాలు ఢిల్లీ దేశ రాజధాని వైపు పంజాబ్ హర్యానా వెస్టర్న్ యూపీకి సంబంధించినటువంటి రైతులు రైతుల మార్చ్ జరగకుండా ఉండేందుకు అదే విధమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ రైతులను నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అంబాలాకు సంబంధించి హర్యానా వైపు నుంచి రైతులు పూర్తి స్థాయి సామాగ్రితో ట్రాక్టర్లు ట్రాలీలు వాటన్నిటికి సంబంధించిన వ్యవసాయ సామాగ్రితో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి, వారిని నిలువరించేందుకు అంబాలా హైవేపై ఒక స్థాయిలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అంబాలాకు సంబంధించిన అంబాలా హైవేలో భద్రత విస్తృత స్థాయిలో చేపట్టినప్పటికీ రైతులు అంబాలా హైవేకి చేరుకొని ఢిల్లీ వైపు వెళుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగం చేస్తున్నారు, మరోవైపు లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ముందుకు సాగకుండా చేయడం కోసం అన్ని శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో టిక్రీ శంభు అదేవిధంగా మిగిలినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ గాజీపూర్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లేటువంటి వాహనాలు, ఉత్తరప్రదేశ్ నుంచి గాజీపూర్ మీదుగా ఢిల్లీ వచ్చేటువంటి వాహనాలకు మాత్రం ఎటువంటి అడ్డంకి లేకుండా ప్రస్తుతం పోలీసులు ట్రాఫిక్ సాఫీగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే గాజీపూర్ నుంచి మరొక 10 కిలోమీటర్ల దూరంలో అంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కడికక్కడ పోలీసు బలగాలను ఏర్పాటు చేయడము, వారిని ఢిల్లీ రాకుండా చేయటమే ప్రధాన లక్ష్యంగా అనేక చర్యలు చేపట్టినట్టుగా ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. మరోవైపు ఢిల్లీకి సంబంధించినటువంటి ఢిల్లీ ప్రధాన భాగంలో అయిన పార్లమెంటు, రాష్ట్రపతి భవను, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ ఉండేటువంటి సెంట్రల్ సెక్రటేరియట్ ప్రదేశం మొత్తాన్ని కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఉండేటువంటి ఈ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అనుమతి ఉన్న వాహనాలు వ్యక్తులు మినహా ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి వారికి మినహా మిగిలిన బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు అని చెప్పి స్పష్టం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఢిల్లీ పరిసర ప్రాంతాలు ఎన్సీఆర్ ప్రదేశం మొత్తం 144 సెక్షన్ ఉంటుంది. ఢిల్లీలో ఏ రకమైనటువంటి భద్రతా నిబంధనలు ఉంటాయో అవే రకమైనటువంటి నిబంధనలు ఎన్సీఆర్ పరిధిలో కూడా ఉంటాయి అని చెప్పి స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లేటువంటి వాహనాలు ప్రభుత్వ కార్యాలయాలకు, ముఖ్యమైనటువంటి రాష్ట్రపతి భవను, పార్లమెంటు వైపు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు, బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన వారంతా తమ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిందని చెప్పడం జరిగింది. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయంకి సంబంధించినటువంటి వర్గాలు కూడా ఒక ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేశారు. ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్సీఆర్ ప్రదేశాల్లో పూర్తి స్థాయిలో ఆందోళనలు, ట్రాఫిక్ జామ్ ఇవంతా కొనసాగుతుంది కాబట్టి ఆ నేపథ్యంలో ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలను ఎంచుకోవాలని, ఫ్లైట్ మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే చేశారు. ఈ ఒకవైపు ఈ విధంగా నడుస్తున్నప్పటికీ మరోవైపు రైతులతో జరిగినటువంటి చర్చలు విఫలం కావడంతో రైతులు తమ ప్రధాన డిమాండ్లు సాధించుకున్న తర్వాతనే తాము తిరిగి తమ సొంత ప్రదేశాలకు వెళతామని చెప్పి ఇప్పటికే స్పష్టం చేస్తూ వచ్చే 6 నెలల కాలానికి తాము సంసిద్ధులై అన్ని రకాల ఆందోళన చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఎట్టి పరిస్థితుల్లో తమ డిమాండ్ల నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ డిమాండ్లన్నింటినీ నెరవేర్చిన తర్వాతనే తాము తమ ఆందోళన విరమిస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు అరుణ్.